Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బర్త్డే రోజు చిరంజీవికి కాంగ్రెస్ ఊహించని షాక్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను దేశ విదేశాలలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో విదేశాల్లో ఉంటున్న చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో బర్త్డే వేడుకలను రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తరువాత హీరో చిరంజీవి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోవడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పూర్తిగా దూరమయ్యారు. సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అందరూ వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవి పార్టీ సభ్యత్వం రెన్యువల్ చేసిన ఐడి కార్డు బయట పెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు.